విజ్ఞాన వీచికలు అవతరిస్తున్న మీకు నా నమస్కారం. మరొకసారి పరమ పావనమూర్తి అయిన మాస్టర్ని మీ రూపంలో సంస్మరించుకునే మంచి అవకాశాన్ని విజ్ఞాన వీచికలు చెప్పుకునే అవకాశంగా నేను భావిస్తున్నాను. ఈ విజ్ఞాన వీచికల ద్వారా వారిని దర్శించటం నా జన్మ గొప్ప సాఫల్యమని నా నమ్మకం. ప్రపంచం అంతా ఎక్కడెక్కడ మానవులు ఉన్నారో అక్కడ విభిన్న సంస్కృతులు, విభిన్న మతాలు, విభిన్న ఆచార వ్యవహారాలు, ఇవి చాలా విచిత్రంగా ఉంటాయి. వాటిని తెలుసుకునే కొద్దీ చాలా ఆశ్చర్యం, అద్భుత భావం కలుగుతూ ఉంటుంది. ఈ తమాషా ఏంటంటే, ఈ ఆచారాలే దేవుడు, తత్వము, మతము అనుకునేవాళ్ళు ఎక్కువ మంది. ఆచారాలను తీసేసిన ఆధ్యాత్మికత గురించి ఆలోచించగల వాళ్ళు చాలా తక్కువ. అంటే నేను ఉదాహరణ చెప్తాను చూడండి. ఎప్పుడూ గుడికెళ్ళని వాడు, ఎప్పుడూ పూజ చేయని వాడు, ఎప్పుడూ బహిరంగంగా భగవంతుడి యొక్క ఉనికిని గురించి మాట్లాడని వాడు, విననివాడు, అదేవిధంగా ఆచార ధర్మాలు ఏమీ పాటించని వాడు, నియమనిష్టలు అనుసరించని వాడు ఎవరైనా ఒక మనిషి మీకు ఎదురు పడితే మీరేమనుకుంటారు? ఏదో ఒక ఆచారం, ఏదో ఒక పద్ధతి, ఏదో ఒక నమ్మకం, ఏదో ఒక విశ్వాసం అనేది లేని మనిషిని మనం సహజంగా ఊహించలేము. కానీ ఆచార వ్యవహారాలలో ప్రపంచం అంతా అన్ని ధర్మాలలో భేదం ఉంది. అంటే ఒక ప్రాంతం పాటించిన ఆచార వ్యవహారాలు ఇంకొదరు పాటించరు. భారతదేశానికి సంబంధించినంత వరకు కనుక ఆలోచిస్తే, మొత్తం ఏ కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు ఎక్కడ చూసినా సరే ఎక్కడికక్కడ కొత్త కొత్త ఆచార వ్యవహారాలు ఉంటాయి. ఈ ఆచారాలు ఎక్కడి నుంచి పుట్టి ఉంటాయి? జనజీవనంలో ఉండే వాళ్ళ అతి సూక్ష్మమైన విశ్వాసాల్లోంచి, అతి సూక్ష్మమైన భయాల్లోంచి, వీటన్నిటిలోంచి ఉద్భవించిన ఆచార వ్యవహారాలు మనం చూస్తాం. ఆచార వ్యవహారాలన్నీ ఉన్నతమైనటువంటి సంస్కారంతో ఉంటాయని చెప్పలేము. అవి కొన్నిసార్లు చాలా రాక్షసంగాను, హేయంగాను, బాధాజనకంగాను, హింసాత్మకంగాను, ఏమాత్రం మనస్సున్న మనిషి అంగీకరించలేనట్టు ఉండే ఆచార వ్యవహారాలు మనం చాలా వింటాం. మనిషిని మనిషిగా కాకుండా పశువులాగా చూసే ఆచారాలు ఎన్నో ఉన్నాయి కదా. అదేవిధంగా ఇంకా మళ్ళీ ఒకసారి బాగా చూస్తే ఈ ఆచారాలు ఎక్కడొచ్చాయి? ఆచారం అనే పదంకి అర్థమేంటి? ఆచార్యుడైనటువంటి సద్గురువు యొక్క ఆచరణలోంచి నేర్చుకోవాల్సిందే ఆచారం అంట పెద్దలు అంటారు. ఆచార్యుడు ఎవరు? ఋషి ఆచార్యుడు. మరి ఋషి అనొచ్చు కదా, ఆచార్యుడు అని ఎందుకనాలా? ఋషులందరూ మాట్లాడాలనే నియమం గలవారు కాదు. కొందరు ఋషులు మాట్లాడతారు, కొందరు ఋషులు మౌనంగా ఉంటారు, కొందరు ఋషులు కొన్ని పనులు మాత్రమే చేస్తారు. ఋషులు వాళ్ళ వాళ్ళ సంతరంగ సంస్కారాన్ని బట్టి, గురువాదేశాన్ని బట్టి, దైవాదేశాన్ని బట్టి రకరకాల పనులు చేస్తారు. ఉదాహరణకి మనం భాగవతం చూస్తే శుక మహర్షి ఉన్నాడు, వ్యాసుడు ఉన్నాడు. వ్యాసుడు ఎంత విస్తారంగా కృషి చేసి గ్రంథాలు రాసి శిష్య ప్రశిష్యుల ద్వారా ప్రపంచం అంతా ఆచార విధానాలన్నింటినీ ప్రభవింపజేశారు. శుక మహర్షికి అవి లేవు. శుక మహర్షి ఒక అవధూత, అవధులన్నీ దాటినటువంటి ఒక పరమాత్మ రూపం. ఆయన ఉపన్యాస ఉపదేశాలు ఇచ్చినట్టు పెద్దగా కనిపించదు. ఒక పరీక్షన్ మహారాజుకు భాగవతం చెప్పినట్టు తప్ప మరి ఎక్కడా కూడా ఆయన ఏదో ప్రవచనాలకు వచ్చి చెప్పినట్టు కనిపించదు. వ్యాసుడు ఎక్కడా క్షణం కూడా ఊరుకున్నట్టు కనిపించదు. ఆయనకు 100 ఏళ్ళు కాదు కదా, అట్లాంటి ఎన్నో 100 ఏళ్ల కృషిని 100 ఏళ్లలో చేసి ఉండాలి ఆయన. అందుచేత ఆచార్యుడి యొక్క ఆచరణలోంచి సమాజం అలవర్చుకున్నది ఆచారం అనుకుంటే కాలం గడిచే కొద్దీ అందులో తప్పులు వచ్చేస్తాయి. ఆ తప్పులన్నీ వచ్చి చివరికి ఏమవుతాయంటే ఒప్పులేమీ మనకు అర్థం కానంత స్థితికి మునిగిపోతాయి. చివరికి అవి ఎలా ఉంటాయంటే మనకు భలే నవ్వులాటగా కూడా ఉంటాయి. నేను ఒక కథ వింటూ ఉంటాను, అది మీతో కూడా చెప్పుకుంటాను. ఒక గురువు ఉన్నాడు, రెగ్యులర్గా వచ్చేసి చాలామంది పిల్లలకు వేదం నేర్పేవారు. గ్రామస్తులు ఆయన పోషించేవారు. ఒక లోగిలి ఇల్లు అయింది, మధ్యలో ఒక గుంజ ఉండేది. అక్కడ గురువుగారు ఖచ్చితంగా ఆ స్థలంలో వచ్చి కూర్చుంటాడు. ఆ టైంకి వేదాధ్యయనం ఎంతోమంది బిడ్డలకు నేర్పిస్తాడు. అది జరుగుతోంది. ఇట్లా ఉండగా ఒకరోజు ఆయన కూర్చొని హరి ఓం అని చెప్పగానే మియావ్ అంటే ఒక పిల్లి పిల్ల అరవడం ఆరంభించి, ఆయన బాగా విజ్ఞుడు అందుకని ఏం చేశాడు, రే ఈ పిల్లిని అట్ట వదలరా అన్నారు. 2-3 సార్లు వదిలితే పిల్లిని వదిలి చేయగొడుకోవాలి, శుభ్రంగా చేయాలి. శుభ్రమైన దేహం, శుభ్రమైన మనసు అవసరం.
పాపం ఎన్నిసార్లు వదిలినా ఆ పిల్లి పిల్ల వస్తుంది, పిల్లి ఎక్కడ వదిలేసి వెళ్ళిపోయింది ఆ తల్లి. చివరికి ఏం చేశాడంటే ఆ గురువుగారు దయగా వదిలితే పోలేదని మళ్ళీ బయట ఎక్కంటే ఆడబడేయడానికి కుక్కలు కాకులు తినేస్తాయని సరే ఇంకెందుకు తాడేసి అదిగో మధ్యలో గుంజకు కట్టేయమన్నా. సరే మధ్యలో గుంజకు ఒక శాంతియుత పరిష్కారంలాగా ఆ సమస్యకు చూశారు అయిపోయింది. ప్రతిరోజు ఈ శిష్యులు ఏం చేసేవారు అది అరవను ఈ న్యూసెన్స్ ఎందుకని క్రమంగా వాళ్ళకి అది కట్టేయడం అలవాటు అయిపోయింది. గురుగారు వేదం క్లాసుకు వస్తున్నారంటే ఒక పిల్లవాడో ఒకరో కొందరో కలిసి ఒకరు కడతారు కొంతమంది చెప్తారు, మొత్తం మీద పిల్లిని కట్టేస్తేనే గురుగారు పాఠం చెప్తారు. బాగా చాలా సంవత్సరాలు అది అలవాటు అయిపోయింది వాళ్ళు. ఇక శిష్యులు పోతే కొత్త శిష్యులు వస్తారు వాళ్ళకి నేర్పిస్తారు కదా. చివరికి ఒకరోజు ఏమైందంటే ఆయన గురుగారు చచ్చిపోయారు. గురుగారు చచ్చిపోయేటప్పటికి ఆయన శిష్యుడు వచ్చాడు. శిష్యుడు పూర్తిగా గురువుని అనుసరిస్తాడు, ఏమాత్రం పక్కకు పోడు. అతను ఏం చేశాడు వచ్చి కూర్చోగానే మొదట ఏమిరా అన్ని పనులు చేశారా రెడీగా ఉన్నారా పిల్లిని కట్టేశారా. పిల్లిని కట్టేస్తేనే వేదం చదవాలి, గురువుగారు ఆ పని చేశారు దాన్ని ప్రశ్నించకూడదు అనుకున్నాడు. సరే పాపం ఖచ్చితంగా పిల్లిని గారు కట్టేస్తారు. కొద్ది కాలం అయ్యేటప్పటికి ఒకరోజు పిల్లి చచ్చిపోయింది. ఆ రోజు ఏం చేశారు మరోజు కట్టేలా శిష్యుడు గారు ప్రధాన గురువు గారు కదా ఇప్పుడు ఆయన అడిగారు ఏదిరా పిల్లిని కట్టేసినట్లేరే అన్నాడు. స్వామి చచ్చిపోయిందన్నారు. అరే చచ్చిపోతే ఎవరా ఇంకో పిల్లిని తెచ్చి కట్టేందా గురువుగారి ఆత్మ బాధపడుతుందని. అట్లా మనం ఆచారం మౌఢ్యం మనలో చాలా ఉంది. అది ఎప్పుడో ఒకరోజు పిల్లి ఇబ్బంది పెట్టింది దానికోసం పక్కన కట్టేసాం, ఆ తర్వాత దాన్ని ఎటో వదిలించేసుకుని దాన్ని ప్రశాంతంగా ఉండడం మానేసి అది ఆచారం అనేది ఇలా ఉంది. మనలో చాలామందికి భక్తి లేకుండా పూజలు చేయడానికి మనం పూజ ఎందుకు చేస్తాం, భయం చేత చేస్తాం. మనకు భక్తి చేత చేయవలసిన పూజను భయం చేత చేస్తాం. మనం ఎంతో అనన్యమైనటువంటి అవగాహనతో పాటించవలసిన ఆచార వ్యవహార విధులన్నీ కూడాను వాటి మూలార్థాన్ని కోల్పోయి ఇప్పుడు కేవలం తంతువులుగా మిగిలిపోయాయి. ఒక పెళ్లి గురించి అవుతాను వినండి. వివాహము భారతదేశానికి ఋషులు ఇచ్చిన మహత్తర వరం, తపోమయమైనటువంటి ఒక యజ్ఞం పెళ్లి. ఇద్దరు స్త్రీ పురుషులు ఇంద్రియ మనోనిగ్రహంతో దగ్గరకొచ్చి వాళ్ళు ధర్మబద్ధమైన జీవనం గడుపుతూ ధర్మంతో ధర్మేచ అర్ధేచ కామేచ నాతిచరితవ్య నాతిచరామి అని ప్రమాణం చేసి ఋషి చెప్పిన ధర్మ నిబద్ధంగా నేను జీవిస్తానని చెప్పి అగ్ని ముందు ఋషుల ముందు ప్రమాణం చేసే మహత్తర కార్యక్రమం పెళ్ళి. తీరా ఇప్పుడు పెళ్ళి చూసారా, మీరు ఎంత ఖర్చు పెట్టుకుని ఎంత దూరం నుంచి వచ్చినా ఎంత పెద్ద కళ్యాణ మండపంలో ఎంత ధనికుడు ఎంత పేదవాడు అక్కడ ఆ తరతమ భేదమే అన్నీ మర్చిపోతారు జనాలు. సామ్యవాదం సమసమాజవాదం ఉంటుంది అక్కడ. ఏంది పెళ్ళిని చూడటం వీలు కాదు. ఏం జరుగుతుందంటే ఆ పెళ్లికి కూర్చున్న వారికి మనకు మధ్యలో కెమెరాల వాళ్ళు ఫోటోల వాళ్ళు వాళ్ళు గుంపులు గుంపులుగా జరిగి నానా హడావిడి చేస్తుంటారు. తీరా చూస్తే అక్కడేం చేస్తుంటారు వాళ్ళు, సాధారణంగా ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎవరు చెప్పినా వినని వాళ్ళు కూడా, వాళ్ళంతా స్వతంత్ర నిర్ణయాలు తీసుకునేవాళ్ళు కూడా, అలా అనాలోచితంగా ఒక మూర్ఖాచారం పాటిస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఆచారం ఏంటంటే వీడియో ఉండాలి ఫోటోలు ఉండాలి. ఆ వీడియో వాడు ఫోటో వాడు అప్పుడు కింగు క్వీను మహారాజు చక్రవర్తి గురువు అయిపోతాడు. అందుకని వాడు ఏం చేస్తాడు, శుద్ధంగా పెళ్లి కూతుర్ని చూస్తూ పోనీ అతడు ఏదో ఇష్టంతోనో ప్రేమతోనో కోరికతోనో మమకారంతోనో వాళ్ళిద్దరు స్త్రీ పురుషులు ఒకదారి కలుస్తున్నారు అనుకోండి, అవన్నీ వదిలేసి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే బాబు ఇలా తిరుగు, మేడం ఇలా తిరుగు, అయ్యా ఇలా తిరుగు, తాళి గడుతూ కూడా ఫోటో వాడిని చూడాలి. ఫోటో అవసరమా? ఫోటో కోసం పెళ్లి చేసుకుంటున్నారా? ఫోటో కోసమే పెళ్ళి అయితే ఆ పెళ్ళి అవసరం ఏంటి? కేవలం ఒక మధుర స్మృతియే అయితే ముఖం వీళ్ళ వైపు తిరగాల? అంటే మన జీవితంలో ఒక రకమైన మూర్ఖత్వంగా నా వచ్చేసిందంటే అది అట్లాగే నిలిచిపోయింది. చివరికి ఎంత దబాయిస్తారంటే భోజనం చేయడం సహజ ప్రకృతి పరిణామం. అప్పుడు వీడియో ఏమిటి? అసలు దానివల్ల ఏమి సాధించదలుచు ఉంటారు వీళ్ళు? అది కూడా కాదు, ఆశీర్వదించవచ్చిన వాడిని ఆశీర్వదించరు. ఇవ్వరు తిరగండి తిరగండి అంటారు, తిరగకపోతే పక్కనాడు కూడా చెప్తారు, లేకపోతే మన మెడని తిప్పేటట్టు ఉంటారు. చివరికి ఫోటోల కోసం పెళ్ళా పెళ్లి కోసం ఫోటోలా? పెళ్లి కోసం ఫోటోలు అయితే ఫోటోగ్రాఫర్ మాట్లాడకూడదు. మీరు అనొచ్చు రేపు ఒకనాటికి నా మొహం రాలేదని వాళ్ళు అంటారని వాళ్ళకి నచ్చ చెప్పాలి. ఒక దురాచారాన్ని సదాచారంగా మార్చుకోవాలి. పెళ్లి కోసం ఫోటోలు తీసుకున్నాం కానీ ఫోటోలు కావాలంటే మేము మళ్ళీ మళ్ళీ కూర్చుని తీసుకోగలమండి. గ్రూప్ ఫోటోలు తీసుకోగలం, సింగిల్ ఫోటోలు తీసుకోగలం, బస్ట్ సైజ్ తీసుకోగలం, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకోగలం, లేదంటే ఏకంగా ఎంత పెద్ద సైజులో అయినా పెద్ద పెద్ద వాల్ పోస్టర్ సైజ్ ఫోటోలు కూడా తీసుకోగలం. ఎవరు ఎలా కావాలంటే అట్ట ఫోటో తీసుకోవచ్చు, ఎవరెవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. కానీ ఒక పరమపావనమైన ఋషులు ఏర్పాటు చేసిన పెళ్లి సందర్భంగా అతి ఘోరమైన రీతిలో ఈ పని ఏమిటి? అందుకని ఇప్పుడు పెళ్లి కోసం ఫోటోలు అనేది పోయి ఫోటోల కోసం పెళ్ళి అనే రీతికి వచ్చేసారు. మంగళసూత్రం కట్టనివ్వరు. భగవత్ స్మరణ చేస్తూ మహాత్ములను తలుచుకుంటూ గురువు యొక్క పాదాలను స్మరిస్తూ అగ్నిని స్మరిస్తూ
చేయవలసిన ముళ్ళను ఈ కెమెరావాడి మొహం చూస్తూ అతడి అతడి కోసం తీసుకోవాలి. ఆ నీడ లేకపోతే ఫోటో లేకపోతే ఏమైంది? అందుకని సోదరులారా, ఫోటోల కోసం పెళ్లి చేసుకోకండి. పెళ్లికి జ్ఞాపకంగా మౌనంగా ఒక మూల ఉండే మీరు డబ్బులు ఇస్తే మీరు నియంత్రించుకున్నటువంటి ఒక పని చేయడానికి వచ్చిన వ్యక్తి అతను. అంతేగాని మిమ్మల్ని ఇంకరిని అందరినీ ఆర్డర్ వేసే హక్కు అతనికి లేదు. ఆ ఆర్డర్ని ఆ భావాన్ని ఒప్పుకోకండి. పరమశాంతంగా వివాహం చేసుకుని భగవంతుడిని స్మరించి పావనంగా కలిసి ఉండండి. పవిత్రమైన యజ్ఞాన్ని నీచంగా ఈ విధంగా ఫోటో ఆచారం అనే దురాచారాన్ని ఖండించాలి మనం. అటువంటి పని ఎవరైనా చేస్తే ఆ ప్రాంగణంలోంచి వాడిని తరిమేయాలి ముందు. ఎవరైనా ఒక ఇద్దరు పెద్దలు ఆశీర్వదించవస్తే వాళ్ళని చూడాల్సిన అవసరం ఏంటి? వధూవరుల ముఖములను చూసి లక్ష్మీనారాయణుడని పూజించవలే. అందుకని ప్రపంచమంతా ఇటువంటి ఆచారాలు ఉన్నాయి. ఈ ఆచారాలు ఈ ఒక్కటే కాదు, చెప్పుకుంటే సవాలక్ష ఎన్నో ఎన్నో ఉన్నాయి. ఆచారం అనేది అటువంటిది కానే కాదు. అదే కాకుండా భగవద్గీతలో కృష్ణ పరమాత్ముడు ఏమంటాడంటే, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అతి సహజమైన జీవన ధర్మానికి ఎప్పుడైనా గ్లాని ఇబ్బంది బాధ వ్యధ కలిగితే నష్టం కలిగితే దానిని పోగొట్టి అభ్యుత్థానమధర్మస్య సదాత్మానం సృజామ్యహం. భగవంతుడే సాక్షాత్తు మానవాకృతి ధరించి వచ్చి మళ్ళొకసారి ఋషి అయి తన ఆచారాన్ని సదాచారాన్ని ప్రభవింపచేస్తాడు. అందుకని ఈ ఋషులను అనుసరించే సమాజం మనది. అంతేకాని ఎవరో ఏళ్ళు మీరిన వారినో లేకపోతే మరే కారణంగానో ఆచారం ఉండదు. ఆచారం ఆచార్యుడి యొక్క ప్రవర్తనలోంచి మనం నేర్చుకునేది. ఇప్పుడు ఆచార్యులు ఎవరున్నారండి? ప్రొఫెసర్ అని కాదు నా భావం. ఆచార్యుడు అంటే సాయిబాబా గారు, షిరిడి సాయిబాబా గారు ఒక ఆచార్యుడు, రమణ మహర్షి గారు ఒక ఆచార్యుడు, రామకృష్ణ పరమహంస గారు ఒక ఆచార్యుడు. మీరు అనవచ్చు వీళ్ళ సాధువులే కదండి, గృహస్థులు ఉన్నారు. భరద్వాజ గారు ఒక ఆచార్యుడు. ఈ ప్రపంచంలో ఉండే మానవులు అందరూ కూడా తెలుసుకోదగినటువంటి విషయాలు చెప్పిన వివేకానందుడు ఒక ఆచార్యుడు. అదేవిధంగా సమన్వయం చేసినటువంటి ఫ్రిడ్జెఫ్ కాప్రా లాంటి ఎంతోమంది విదేశీ శాస్త్రవేత్తలు, వాళ్ళందరూ ఆచార్యులై మానవ సమాజానికి ఎన్నో విలువైన విషయాలు చెప్పారు. నిన్న మొన్న దైవకణం యొక్క ఉనికిని నిరూపించినటువంటి సెర్న్లో ఉండే శాస్త్రవేత్తలు అందరూ ఆచార్యులే. వాళ్ళు ఒక సత్యాన్ని చెప్పారు. అయితే వాళ్ళ జీవితంలో అన్నీ అనుసరించదగిన జీవితం గురించి నేను మాట్లాడటం లేదు. ఒక పరమసత్యమైన ఒక శాస్త్రీయ విజ్ఞానాన్ని, హిగ్స్ బాసన్ కణాన్ని కనుక్కున్నంత వరకు మాత్రమే మనం ప్రస్తావిస్తున్నామని మనవి. అంచేత ఆచారాన్ని గురించి ఆలోచించేటప్పుడు అనేక దేశకాలాలలో ఆచారంలో చాలా భేదాలు మనుషులలో ఉండే మనస్సుల వల్ల వచ్చి ఉంటాయని మనం అనుకోవాలి. మరి ప్రపంచంలో వచ్చిన మహాపురుషులందరూ తాము అనుభవించి చూసిన దైవం గురించి ఏం చెప్పారు? ఒక్కటే చెప్పారు. ఏ దేశంలో అయినా భగవద్ అనుభూతి చెందినటువంటి మహాపురుషులందరూ ఒకే సత్యాన్ని చెప్పి ఉండడం వలె విచిత్రంగా ఉంటుంది. ఈనాడు ఆధునిక మానవుడు ఆ విషయాన్ని వినటానికి కూడా ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే వైవిధ్యాన్నే మతధర్మంగా చూస్తున్నాం. హింసకు పరాకాష్ఠ అయిన మతధర్మంగా మనం ఈరోజు వైవిధ్యాన్ని చూస్తున్నాం, వివిధత్వాన్ని చూస్తున్నాం, అనేకాన్ని చూస్తున్నాం, భేదాలను చూస్తున్నాం, మతం పేరుతో ఉండే హింసను, దాని యొక్క కరాళ నృత్యాన్ని చూస్తున్నాం. ఇంత చూస్తే నిజమైనటువంటి ఆత్మవేత్తలైన మహాపురుషులు ఏ దేశంలో అయినా, ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా, వారు ప్రబోధించిన మూల సూత్రాలన్నీ ఒక సత్యాన్ని చెబుతాయి. మళ్ళీ విచిత్రంగా ఉంటుంది అది. అందుకని ఆ అంశాన్ని, అంటే ఏమిటి, ఆచారాలను పక్కన పెడితే ఒక దేశకాలాలను అనుసరించి ఏర్పడిన ఆచారాలు అవి పెద్ద ప్రధానమైనవి కావు. కాబట్టి మీరు ఎప్పుడైనా పూజ చేయాలా, ఏ వేళకు చేయాలి, ఎప్పుడైనా పూజ చేయవచ్చు. మరి పూజకు వేళని పెద్దలు అన్నారు కదా, సూర్యోదయ సూర్యాస్తమయాలు, మధ్య సమయాలు, మన శ్వాసకోశము ప్రకృతి యొక్క ప్రేరణకు బాగుంటుంది కనుక చేయమన్నారు. ఒకవేళ అప్పుడు తీరకపోతే మానేయమనలేదు. ఎప్పుడూ చేయొచ్చు, కానీ అప్పుడు కొంచెం బాగుంటాయి. మనం పిల్లల్ని ఎప్పుడూ ఆడించవచ్చు, సాయంకాలం అయితే పార్టు ఆడుకోవడానికి బాగుంటుంది. అంటే ఎప్పుడు ఆడుకోవచ్చు, ఆడుకోవచ్చు, ఎప్పుడైనా. ఆడుకోవడానికి టైం లేదు. మీరు చెప్పినా మీ పిల్లలు కూడా వినరు, నేను కూడా విను. సృష్టిలోని వస్తువులు ప్రక్రియలు ఒకే మూలతత్వంలోంచి వచ్చిన రూపాంతరాలని, అవి అది అభేద్యం అవ్వటం వల్ల సృష్టిలోని అంశాలన్నీ పరస్పరం సన్నిహిత సంబంధం కలిగి ఉంటాయన్నది జగద్వ్యాప్తమైన ఆధ్యాత్మిక సూత్రము. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి అని సత్యం ఒక్కటే మహానుభావులు అనేక దేశాల్లో అనేక రకాలుగా చెప్పారన్నది ఇందులో బయటపడుతుంది. అంటే దీన్ని ఇంకొంచెం వివరించుకుంటే, మన ఇంద్రియాలు ఉన్నాయి, కన్ను చెవు ముక్కు, ఇలా వాటిని అనుసరించి ఒక మనసు ఉంది.
మన ప్రాచీన మన ప్రాపంచిక జీవితానికి అవసరమైన రీతిలో వివిధ వస్తువులు సంఘటనలు వీటన్నిటిని మనసు గుర్తిస్తూ ఉంటుంది. కానీ ఈ వేదాలే పరమసత్యమని మన ఎదుట ఒక గోడ ఉంది, బీరువా ఉంది, ఒక వస్తువు ఉంది, ఒక మనిషి ఉన్నారు, ఒక చీమ ఉంది, ఒక ప్రాణి అన్నమాట. ఇలా ఎన్నో రకాల వస్తువుల యొక్క సముదాయం ఉన్నట్టు మనం భావిస్తాం. ఆ విధంగా వైవిధ్యము, డిఫరెన్స్, ప్రాణము ఉన్నవి లేనివి, చెట్టు, చామ, పురుగు, ఆ కులం, ఈ జాతి, ఈ మనిషి, ఆ మనిషి, ఆడ, మగ, ఈ భేదాలు, నా వాళ్ళు, పరాయి వాళ్ళు, ఈ భేదాలన్నింటినీ కలిపి పెద్దలే ఉన్నారు అవిద్య, లేకపోతే భ్రాంతి, అజ్ఞానం అనే పదాలలో చెప్పారు. సరేనయ్యా, ఈ సృష్టికి అంతటికీ ఆధారమైన ఒకనొక ఏకత్వం ఉన్నదని ప్రపంచంలో ఉండే అందరు మహాపురుషులు చెప్పారని నువ్వు చెబుతున్నావే, ఆ ఏకత్వాన్ని వాళ్ళు ఎలా తెలుసుకున్నారు? ధ్యానం చేసి తెలుసు. ధ్యానం సహజమైతే వాళ్ళకి అది అనుభవమైంది. నీవు కూడా ఈ ప్రపంచంలో ఉండే వైవిధ్యాలన్నిటినీ అతిక్రమించాలంటే ఏం చేయాలి? ధ్యానం చేసి ఆ ధ్యాన నిష్ట ద్వారా నీ చైతన్యపు స్థాయిని పెంచుకొని తెలుసుకోవచ్చు అని ఎవరు చెప్పారు? ఋషులు చెప్పారు. ఋషి చెప్పిన మాటలో ఎంత స్పష్టత ఉందో, ఆ ఒకే ఒక ఏకత్వము మన నిజతత్వం అని, అది ఏ సృష్టికి ఆధారమైన ధర్మం అని, వ్యవహారంలో అన్నింటి రూపాలుగా దర్శించగలగడమే. ఇప్పుడు మనకు మామూలు బాహ్య ప్రపంచంలో దర్శన మాత్రమయ్యే అన్నిటి వెనక ఒకనొక అంతఃసూత్రం ఉన్నది అని దర్శించడానికి జ్ఞానమని చెప్పారు. మీరు అనొచ్చు సైన్స్లో ఎవడన్నా చెప్పాడా అని. ఆధునిక భౌతిక శాస్త్రంలో క్వాంటం సిద్ధాంతం అనేది చాలా ప్రఖ్యాతమైన సూత్రం అని. ఆ సిద్ధాంతం కూడా మన చేత పదార్థమని తలచబడేది వాస్తవానికి విడివిడిగా ఉండే కణాలతో చేయబడింది కాదని, మనం చేసే ప్రయోగాలతోనూ సృష్టిలో తక్కిన అంశాలతో ప్రతిక్రియను జరపడంలో మాత్రమే కణాల వలె ప్రవర్తించే మూలతత్వం ఒకటి మాత్రమే ఉన్నదని, మనకు సృష్టిలో గోచరించే రంగు, శబ్దము మొదలైన గుణాలు అసలు దానికి లేవని, ఆ మూలతత్వం ఇంద్రియాలకు యొక్క తార్కిక యోచనకు గోచరించదని చెప్తుంది. ఇంకొక విశేషం ఏంటంటే, ఒక డేవిడ్ బోమ్ అని ఒక శాస్త్రవేత్త ఉన్నాడు. ఆయన విస్పష్టంగా వీటన్నిటినీ కంక్లూడ్ చేస్తూ ఒక మాట అన్నాడు. నేటి భౌతిక శాస్త్రము ప్రపంచం వివిధ భాగాలతో చేయబడి ఉన్నది అనే సాంప్రదాయిక భావాన్ని తోసిపుచ్చి అది వాస్తవానికి అవిభేదమైన ఏకత్వం అని అంగీకరిస్తుంది అని చెప్పి, ఆన్ బోర్స్ వ్యూస్ కన్సర్నింగ్ ది క్వాంటమ్ థియరీ అనే పుస్తకంలో బోమ్ ఈ విషయం చెప్పి ఉన్నాడు. ఆధ్యాత్మిక విద్యకు ఆధునిక శాస్త్రానికి గల పోలికను గ్రహించటానికి, అంటే ఒక భగవత్తత్వం గురించి వివరించే ఆధ్యాత్మికత ఆధునిక జీవన సాఫల్యం కోసం ప్రగతి చెందుతున్న మోడర్న్ సైన్స్, ఈ రెండిటికి, రెండు సంప్రదాయాల నుంచి, రెండు జీవన విధానాల నుంచి మనం ప్రముఖులైన వారి నుంచి రెండు వాక్యాలను ఉదహరించుకునేందుకు కాప్రా తన పుస్తకంలో వివరించాడు. అంటే ఈ వాక్యాలు మెన్షన్ చేసింది ఫ్రిడ్జెఫ్ కాప్రా అన్నమాట. వస్తువులు వాటికి గల పరస్పర సంబంధాల వల్లనే ఆయా ధర్మాలతో గోచరిస్తాయి. నిజానికి వస్తువులు అనబడే ప్రత్యేక ధర్మాలేవీ లేవు అని సిద్ధ నాగార్జునుడనే మహాపురుషుడు చెప్పి ఉన్నాడు. అంటే మన వస్తువు అంటే సంస్కృత భాషలో వస్తువు అంటే వాస్తవికమైన ఉనికి గలది అని. వాస్తవికమైన ఉనికి కలిగిన వస్తువులు ఏమీ లేవు. ఆ వస్తువులన్నీ అవాస్తవికమైనటువంటి రీతిలో తమ ఉనికిని చాటుకుంటున్నాయి అన్నమాట. అవాస్తవికం అంటే ఎట్లా? ఇదిగో బాటిల్ ఉంది, దానికి ఏదైనా ఒక్కటైనా దానికి సంబంధించిన గుణం ఉందా అంటే ఒక్క గుణం కూడా నువ్వు వివరించలేవు. ఎందుకని? అది పెద్దదా అంటే చిన్నవాటికంటే పెద్దది, పెద్దవాటికంటే చిన్నది, లావైనదా లావైన వాటికంటే సన్నమైంది, సన్నమైన వాటికంటే లావైంది, పొడవైనదా అదేవిధంగా ఏ రంగు సప్తవర్ణాల్లో మిగతా రంగు కాకపోతే మిగతా రంగులు కలిసిందో కలవందో. అంటే మొత్తం మీద మనం చెప్పే ధర్మాలు ఏవీ కూడా స్వతసిద్ధమైన ధర్మం ఒక్కటి కూడా లేదు. దాన్ని మాత్రమైన ధర్మం, దాని ఐడెంటిటీ లేదు అసలు. యాక్చువల్లీ అంటే ఈ ప్రపంచం అంతా ఐడెంటిటీ ఏమాత్రం లేనటువంటి, పోలిక మాత్రమే ఐడెంటిటీగా కలిగినటువంటి అంశాల సముదాయం అన్నమాట. పదార్థరాశి అయిన ప్రపంచంలో ఏ రెండు వస్తువులకు కూడా, ఒక్క వస్తువు కూడా రెండు వస్తువులతో ఉండే పోలికని చెప్పబడింది. పోలిక వాస్తవమే కానీ వాటి ఉనికిని వివరించగల ధర్మాలు ఏమీ లేవు అనేది ఇది సిద్ధనాగార్జునుడు చెప్పాడు. రెండవది, హెచ్పి స్టాప్ ఎస్ మ్యాట్రిక్స్ ఇంటర్ప్రిటేషన్ ఆన్ క్వాంటమ్ థియరీ 1971. ఈ మహానుభావుడు ఏమంటాడంటే, ఈయన గొప్ప శాస్త్రవేత్త, వాటిలో ప్రాథమిక కణమన్నది విశ్లేషించటానికి వీలు లేనిది, స్వతంత్రమైన ఉనికి కలది కాదు,
తత్వతః తక్కిన వస్తువులతో గల సంబంధాల వలయం మాత్రమే, అంతకంటే మరేం కాదు అని. అంటే ప్రాథమిక కణం మోస్ట్ బేసిక్గా సృష్టితత్వాన్ని వివరించడానికి ఉపయోగపడేది ఏదైతే ఉందనుకుంటున్నామో దానికి స్వతంత్రమైనది, ఉనికి గలది కాదు. అంటే అదేమైంది, ఇతర వస్తువులతో ఉండే సంబంధాన్ని మాత్రమే, ఆ సంబంధాల వలయాలను మాత్రమే వివరిస్తుందని. అంటే ఈ వాక్యం ఒకప్పుడు, ఆ వాక్యం ఒకప్పుడు జ్ఞానాన్వేషకులైన ఒకడేమో తాత్వికుడు సిద్ధనాగార్జునుడు, ఇంకొక ఆయనేమో శాస్త్రవేత్త, వీళ్ళిద్దరి వాక్యాలు ఎంత దగ్గరగా ఉన్నాయో అని కాప్రా చెప్పటం అత్యాధునిక విశేషం. ఈ ప్రపంచమంతా ఒక అద్భుతమైన అనేక సంఘటనలతో క్లిష్టంగా నేయబడినది. వీవుడు అనమాట, ఒక గొప్ప వీవరు చేసిన కృషి అంటారు అని భౌతిక విజ్ఞానం వల్ల రుజువుతోంది. ఇట్టి అనేక సంబంధాలను ఒకదానితో ఒకటి కూడి ఆ సంపూర్ణ జగత్తు యొక్క తత్వాన్ని ఈ రీతిగా అనుభవం అయ్యేలాగా చేస్తాయి. ఈ ప్రపంచం అనేక సంఘటనల క్లిష్టమైన నేత అని భౌతిక శాస్త్ర విజ్ఞానం వల్ల మనకు రుజువుతోంది. ఇట్టి అనేక సంబంధాలు ఒకదానితో ఒకటి కూడి ఈ సంపూర్ణ జగత్తు యొక్క తత్వాన్ని ఈ రీతిగా అనుభవమయ్యేలాగా చేస్తున్నాయి అని వార్నర్ హైజెన్బర్గ్ వచ్చి ది ఫిజిక్స్ అండ్ ఫిలాసఫీ అనే పుస్తకంలో వివరించారు. అయితే ఈ విషయాన్ని అతి ప్రాచీన కాలంలో, ఉపనిషత్తుల కాలంలో అంటే వేదకాలంలో, ముండకోపనిషత్తులో 2.2.5 చెప్తుంది. యవనిన ఆధారంగా ఈ ఆకాశము, భూమి, వాతావరణము, వాయువు, ప్రాణాలు అల్లబడి ఉన్నాయో అట్టి బ్రహ్మమే ఆత్మయని ఎరుగవలసినది. అదేవిధంగా బౌద్ధ మతంలో కూడా అవతంసక సూత్రం అని ఒకటి ఉంది. అది కూడా సృష్టిని ఇదే విధంగా, శాస్త్రజ్ఞులు ఏ విధంగా ఈరోజు చెబుతున్నారో సరిగ్గా అటువంటి దృక్పథాన్ని మాత్రమే వివరించడం జరిగింది. నిజమేందంటే శాస్త్రజ్ఞానానికి మూల కారణం మానవుడి యొక్క బుద్ధియే, ఆధ్యాత్మిక జ్ఞానానికి మూలం మానవుడే. మానవుడి ద్వారా వ్యక్తమైన జ్ఞానమే ఈ రెండింటినీ వివరిస్తుంది. అందుచేత మామూలు మత దృక్పథంలో భారతదేశం అంతా ఉండేటటువంటి పౌరాణిక భావజాలం అంతా పక్కన పెడితే శుద్ధమైన ఆధ్యాత్మికత ప్రపంచంలో ఎక్కడైనా సరే ఈ ఆచారవాదము, భావవాదము ఇన్ని పక్కన పడేస్తే శుద్ధమైన తాత్విక జ్ఞాన సంపద ఒకటే ఉండడం విచిత్రాతి విచిత్రం. ఈనాటి యువతి యువకులైన వారు ఈ విషయాన్ని గ్రహిస్తే ఆధ్యాత్మికత ఒక్కటేనని, దాన్ని అనుభూతి చెందిన వారు ఏ దేశంలో ఏ కాలంలో అయినా ఒక్క రకంగానే జ్ఞానాన్ని పొంది అనుభూతి చెంది మనకు వివరించారని తెలుస్తుంది. అంచేత లెట్ నోబ్లెస్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్, ఆనోభద్రాహ క్రతవో యంతో విశ్వతః అనే మాటకు అదే అర్థం. అదేవిధంగా ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి, సత్యం ఒక్కటే మహాత్ములు అనేక రీతిలో వివరించారు, వివరిస్తారు అనే మాట మరింత నిజం. అందుచేత మనందరం ఆ జ్ఞానపథం వైపు, శ్రేయోమార్గం వైపు సాగిపోవాలన్నదే మన ఈనాటి భావానికి, వివరణకు చరమ ప్రార్థన. నమస్కారం.